తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ తెలుగుదేశం కమిటీ ప్రెసిడెంట్ మారిశెట్టి రమణ, కాపవరం గ్రామ సర్పంచ్ తెలగంశెట్టి సీను, పచారి వెంకటరమణ, వల్లెపల్లె దుర్గారావు, కొండేటి ధర్మరాజు, నీలం సూరిబాబు, పేసింగి శ్రీనివాస్ తెలుగుదేశం అభిమానులు పాల్గొన్నారు. మన వేళ 26 వర్ధంతిగా మన ఎన్టీ రామారావు గారి కార్యక్రమం జరిగింది ఇక్కడ. అలాగే ఈ కార్యక్రమంలో కొంతమంది బ్లడ్ డొనేషన్స్ కూడా ఇస్తున్నారు. అలాగే ఈ బ్లడ్ డొనేషన్స్ కూడా కొంతమంది ముందుకు రావాలని, అలాగే కొంతమంది ప్రాణదాతలుగా నిలవాలని, అలాగే ఈ ఎన్టీఆర్ గారు అంటే నందమూరి తారక రామారావు, తెలుగు వారికి తెలివితేటలు నేర్పిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన మన నందమూరి తారక రామారావు గారు. పేదవారికి వేళ స్టార్టింగ్లో పేదవారికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే వాళ్ళకి బాగుంటుందని ఆలోచించి ఈ పార్టీని పెట్టి ఈ వేళ ఇంతవరకు తీసుకొచ్చారంటే ఆయన గొప్పదనం గురించి మనం చెప్పుకుంటే సరిపోదాం. చరిత్రగందని మహామనిషి శ్రీ నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరం అడుగుపెట్టి మరి తెలుగువారి ఆత్మ గౌరవం కోసం కష్టపడిన వ్యక్తి, పేదవాళ్ళ కోసం కష్టపడిన వ్యక్తి, పేదవాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించిన వ్యక్తి, పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తి, ఈ రోజున ఆయన పెట్టిన పార్టీతోటి ఏ సంక్షేమ కార్యక్రమాలైనా ఏ అభివృద్ధి పనులైనా ఒక పార్టీ అంటూ ఉంది, పేదవాడి కోసం కష్టపడాలన్న ఆలోచనతో పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి అలాంటి వ్యక్తి అడుగు జాడలను నడుస్తూ, అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తూ, మరి తెలుగుదేశం పార్టీని మరి బాగా బలోపేతం చేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పేదల కోసం పనిచేస్తూ మరి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు మా పెందుర్తి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మరి వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకోవటం జరుగుతూ ఉంది. మరి మేమందరం కూడా తెలుగుదేశం కోసం పాటుపడతాం, తెలుగుదేశం పార్టీ కోసం రాత్రి పగలు శ్రమిస్తామనేసి ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తాం. కోసం తన పార్టీని బలోపేతం చేసి మరి పేదవాడు అనేటటువంటి వాడు రాష్ట్రంలో ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనేకమైనటువంటి పేదవాడి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని మేము చూసాం. కాబట్టి ఈ రోజుని మరి పార్టీ ఓడిపోయినప్పుడు కూడా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచి మరి ఇక్కడ నియోజకవర్గంలో రాజనగర్ నియోజకవర్గంలో వెంకటేష్ గారిని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని మరలా నెగ్గించి పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాటలతో ముగిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. జై తెలుగుదేశం.